Mamma, నన్ను క్షమించు. మీరు చనిపోవడానికి కారణం నేను తనను ఊహించలేదు. కానీ నాన్న, నేను సమాజానికి మంచి చేయాలన్న ఆవేదనతో అలా మాట్లాడేదే తప్ప మరోలా కాదు. చిన్నతనంలో అమ్మని కోల్పోయాను, ఇప్పుడు ఆవేశంలో నిన్ను కోల్పోయాను. మహాత్మా, కుల మత భాషా ప్రాంతాలకు అతీతంగా భారతీయుల్లో ఆత్మస్థైర్యాన్ని దృఢ నిశ్చయాన్ని నింపి దేశ స్వాతంత్రానికై ఎంతో శ్రమించి ఆ పోరాటాన్ని ముందుకు నడిపించారు. మీరనుకున్న ఆనాటి యూనిటీ ఇన్ డైవర్సిటీ ఈరోజు డైవర్సిఫైడ్ యూనిటీగా మారిందా? ఇదివరకు పెళ్లిళ్లకు పేరెంటాలకు పరిమితమైన కులం ఇప్పుడు విచ్చలవిడిగా విజృంభించసాగింది. 5-6 దశాబ్దాల క్రితం ఎన్నికల్లో గెలవడానికి అర్హతలు కావాలి, కానీ ఈ రోజున ఎన్నికల్లో నిలబడడానికి అర్హతలు కావాలి. జనబలం ఉన్న కులానికి ధనబలం లేకపోయినా, ధనబలం ఉన్న కులానికి జనబలం లేకపోయినా, వారు శాశ్వతంగా ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాల్ని కోల్పోయారు. మహాత్మా, స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మన దేశ మనుగడ, సంస్కృతి ఎంత ముందుకు నడిచాయో మీరే చెప్పండి. జై భీమ్. మీ పేరు చెప్పుకుంటూ బడుగు బలహీన వర్గాల అభివృద్ధి పేరుతో రోజువారీ రైతు కూలీలను జై జవాన్, జై కిసాన్, గరీబీ హటావో, రోటీ కపడా ఆర్ మకాన్ అన్న నినాదాలు మారుమ్రోగాయి. అవి కార్యరూపం తాల్చి ఉంటే ఈ రోజువారీ కూలీలు, రైతు కూలీలు అవసరానికి రక్తాన్ని, కిడ్నీలు అమ్ముకుంటున్నట్టు ఎన్నికలప్పుడు ఓటు నమ్ముకోవాల్సి వస్తే దానికి కారణం ఈ రాజకీయ వ్యవస్థదా? దాని అడుగులకు మడుగులొత్తిన అధికారిక వ్యవస్థదా? మీ ఆశయాలను సాధించే ప్రయత్నంలో నేను నా తండ్రిని కోల్పోయాను. ఓటర్ని, ఓటు హక్కుని గౌరవిద్దామంటే రాజకీయ పార్టీకి దూరం అయ్యాను. నన్ను రాజకీయాల్లో ఉన్నత స్థానంలో చూడాలనుకున్న నా తండ్రి చావుకు కూడా నేనే కారణమయ్యాను. ఈ కుళ్ళిన రాజకీయ వ్యవస్థను ఎంత కష్టమైనా ప్రజలకు ఉపయోగపడే విధంగా మారుస్తానని చనిపోయిన నా తండ్రి ఆత్మసాక్షిగా ప్రమాణం చేసి చెప్తున్నాను. చేతు, చేతు. ఏంట్రా ఇదంతా? ఇలా అయితే నీ ఆరోగ్యం అవుతుంది. ఏం కాదు అంకుల్. మీ నాన్న బతుకున్నంత వరకు నీ భవిష్యత్ గురించి ఆలోచించి ఆలోచించి ఆరోగ్యం పాడు చేసుకున్నాడు. ఇప్పుడు నువ్వు చేస్తుందేంటి? మీ నాన్న పోయడం బెంగతో నీ ఆరోగ్యం పాడు చేసుకుంటున్నావు. నాకేం కాదు అంకుల్. నా తండ్రి ఆత్మ శాంతించేలా రాజకీయాల్లోకి వచ్చి సమాజానికి ఉపయోగపడేలా మారుతాను. నీ ఉద్దేశం బాగానే ఉంది, కానీ ప్రాక్టికల్గా ఆలోచిస్తూ ఆవేశాన్ని జత చేయకుండా రాజకీయాల్లో ఉంటుంది నేర్చుకో.